హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈ వీడియోలో సాల్టెడ్ హార్స్ గ్రామ్ చేసుకుందాం అండి. అంటే ఉలవలతోటి మిక్చర్ లాగా చేసుకోవచ్చు మనము. ఇది మిగతా ఏం గింజలు లేకుండా ఓన్లీ ఉలవలతో చేస్తున్నా. ఉలవలు తీసి శుభ్రం చేసుకోండి. ఇసుక లాంటివి ఏం లేకుండా చూసుకొని కడిగి 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టినామంటే డబుల్ అవుతుంది దాని సైజు, చూస్తున్నారు కదా ఈ మాదిరి వస్తాయి. ఇవి చక్కగా నానిపోయిన తర్వాత చేతనైతే మళ్ళీ ఒకసారి గాలించి తీసుకోండి. ఇసుక ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. గాలించి ఇట్లా వడపోసేసుకోండి. ఒక దుంకల పాత్రలో వేసి చక్కగా నీళ్ళన్నీ వడపోసుకోవాలి. కొంచెం సేపు పెట్టేసినామంటే నీళ్ళన్నీ కారిపోతాయి కదా. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ ఉలవల్ని పలచగా ఆరవేయండి. కొంచెం మనకు ఆ ఉలవల్లో పైన తేమ అంతా వెళ్ళిపోయేట్లు మనం ఆరబెట్టుకుంటే సరిపోతుంది. దీనిపైన వేసేసి మనం కొంచెం క్లాత్తో తుడిచి ఫ్యాన్ కింద పెట్టేస్తే ఒక 15 మినిట్స్లో చక్కగా ఆరుతాయండి. లేకపోయినా కూడా మీరు వంటింట్లో అయినా కూడా ఇట్లా గచ్చి పైన పోసేసుకొని క్లాత్ పైన పోసేసుకున్నామంటే క్లాత్ ఆ వాటర్ని అంతా లాగేసుకొని ఇవి తెమ్మ చాలా వరకు తగ్గిపోతుంది. అంటే పై తెమ్మ పోతుంది. పైన తెమ్మ ఎక్కువ ఉన్నిందంటే మనకు ఆయిల్ చల్లబడుతుంది కదా మనం వేయించేటప్పుడు. సో ఆ వాటర్ అంతా కొంచెం తగ్గిన తర్వాత మనం వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా కొంచెం క్లాత్తో ఇలా అద్దుకొని కూడా మనం ఆరబెట్టుకోవచ్చు. తెమ్మ అంతా ఎక్కువైందనుకోండి, ఇంకో క్లాత్లోకి తీసేసుకున్నారంటే ఉన్న తెమ్మను కూడా లాగేసుకొని మనకు ఉలవల్లో తెమ్మ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడి ఉండాలండి. వేడి ఉన్నప్పుడే మనం వీటిని వేయించుకోవాల్సి వస్తుంది. ఇట్లా మామూలుగా ఇట్లా వడగట్టుకునే ఉంటాయి కదండి, ఇట్లాంటి వాటిల్లో వేసి మనం నూనెలో పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఒకవేళ నూనె పొంగు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం వీటిని పైకి తీసేస్తే పొంగు తగ్గిపోతుంది కదా. నేను ఇక్కడ శనగ నూనె వాడుతున్నాను. సో శనగ నూనె కాబట్టి అది కొంచెం పొంగు ఎక్కువ వస్తుంది. మీరు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్లో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ పొంగు ఇట్లా చేసుకున్నామంటే మనకేమంటే ఆయిల్ పొంగు వచ్చినప్పుడు దీన్ని పైకి తీస్తే పొంగు ఆగిపోతుంది. అంత పక్కన అంత నూనె ఇది అవ్వకుండా చక్కగా వేయించుకోవచ్చు. ఇవి వేయడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. మీరు పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 మినిట్స్ వరకు కూడా వేయించుకోవాల్సి వస్తుంది. ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత మనం తీసేసి ఒక టిష్యూ పేపర్ పైన ఆరబెట్టుకున్నామంటే కొంచెం ఆయిల్ ఏమన్నా ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ ఉంటుంది, అది కూడా పోయి మనకు పొడి పొడిగా వస్తాయి. ఈ వేడిగా ఉన్నప్పుడే మనము వీటిని ఏం చేయాలంటే కొంచెం చూస్తుండే కదా వీటిని ఇట్లా కొంచెం పక్కకు తీసి దీనిపైన మనం ఉప్పు కారం ఇంగువ అండి. ఇక్కడ ఇంగువ చల్లుతున్నా కొద్దిగా, ఎందుకంటే ఇది మనకు మామూలుగా గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది కదా. సో కొద్దిగా ఇంగువ చల్లుకొని తర్వాత సరిపడా ఉప్పు అండి. ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయి. ఉలవలు కమ్మగా ఉంటాయి కదా, మనకు కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఉప్పు తర్వాత కారం. కారం కూడా చల్లేసుకొని మనం వీటిని చక్కగా కలుపుకోవాలి. కావాలంటే వెల్లుల్లిపాయ కూడా కొంచెం నూనెలోనే వేసి వేయించేసుకున్నామంటే, ఉలవలు తీసే ముందు వేసుకున్నామంటే అండి ఆ వాసన అంతా ఉలవలకు కూడా పట్టి బాగా అనిపిస్తుంది. వీటిని మనం ఇట్లనే తినొచ్చు. ఒక 1/2 కప్ తిన్నా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుందండి. మామూలుగా స్నాక్గా మనకు చాలా కడుపు నిండుతుంది. అలాగే మనం సలాడ్స్ ఉంటాయి కదా మామూలుగా కుకుంబర్ క్యారెట్ వాటిని కట్ చేసుకొని వాటిలో ఇవి కలుపుకొని తిన్నా కూడా మంచి టేస్ట్ వస్తుందండి. చూస్తున్నారు కదా మనం బరుగులు కుకుంబరు క్యారెట్ కొత్తిమీర అన్నీ కలిపి దానిలో ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు కలిపేసుకొని తిన్నామంటే చాలా ఫుల్ఫిల్లింగ్గా పొట్ట నిండా ఉన్నట్లుంటుంది. కొంచెం ఆయిల్లో వేయిస్తామనే కానీ హెల్దీనే అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.